కరెంటు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వంది. అంత దౌర్భాగ్య ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరమా? అందుకనే ఏపీ హెడ్స్ జగన్. సాగర్ నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు, కృష్ణా డెల్టాలో 3 లక్షల ఎకరాలు గాలికి వదిలేసావు, చివరి ప్రాంతాలు అవినిగడ్డ, బందర్, పెడన, కైక్లోర్, పర్చోర్, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, కైక్లూరు దాకా, ఏలూరు జిల్లా మొత్తం గగ్గోలు పెడతా ఉన్నారు. సమాధానం ఉందా మీ దగ్గర? వ్యవసాయ శాఖ తాళాలు వేశారు, ఇరిగేషన్ మంత్రి పోలవరం కట్టలేని చేతులు ఎత్తేసాడు, పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేశారు. అందుకే ఈ రాష్ట్రానికి జగన్ అవసరం, అందుకే ఏపీ హెడ్స్ జగన్. పోలవరం నిర్వహణలు నెట్టేటా ముంచావు, పోలవరం డ్యామ్ని బ్యారేజ్ చేశావు, అందుకనే ఏపీ హెడ్ జగన్. ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి, చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి సమాధానం చెప్పాలి, వాలంటీర్లతో, సచివాలయ ఉద్యోగస్తులతో, మున్సిపల్ అధికారులతో, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో, ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో జీతాలు తీసుకునే అధికారులు సచివాలయాల ముందు, పంచాయతీ ఆఫీసుల ముందు వైసీపీ పార్టీ జెండా ఎలా ఎత్తుతారు? పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా సచివాలయాల ముందు ఎలా నిర్వహిస్తారు? ఏంటి పుస్తకాలు, ఏంటి పుస్తకాలు? ప్రజల డబ్బుతో ఇంత దుర్వినియోగమా? ఇంత దుర్వినియోగమా? ఏమండి, ఎవడికి జగన్, ఎవడికి నమ్మకం అయి నువ్వు, ఎవడికి నమ్మకం నువ్వు? ఏంది గాలితనం, ఈ పుస్తకాలు ఏంది? ఇంకో పుస్తకం వేశాడు, ఓ బైండు, ఓ బుక్ వేశాడు, ఇంత 100 కోట్లు ఇక్కడంట స్టాంప్ వేయాలంట. వాలంటీర్ వెళ్ళి, సచివాలయ ఉద్యోగి వెళ్ళి జగన్ కావాలని ఏలుముద్ర అంటే మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా? అంటే రిహార్సల్ చేస్తున్నారా? ఒక వాలంటీర్ వెళ్ళి, ఒక సచివాలయ ఉద్యోగి వెళ్ళి ఇక్కడంట స్టాంప్ వేయాలంట. గుద్దుతారు, పెట్టి ఎలక్షన్ పెట్టి గుద్దుతారు బాగా. దానికోసమా నువ్వు ఈ తప్పుడు పనులను నువ్వు చేయించేది? ప్రభుత్వ ఉద్యోగులతో, వాలంటీర్ వ్యవస్థతో, సచివాలయ ఉద్యోగస్తులతో ఈ తప్పుడు కార్యక్రమాలు చేపిస్తావా? దానికోసమా నువ్వు? అందుకే ఏపీ హెడ్స్ జగన్, అందుకే ఏపీ హెడ్స్ జగన్, అందుకే ఏపీ హెడ్స్ జగన్. ట్వీట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇమీడియట్గా దీని మీద సమాధానం చెప్పాలి, జిల్లా కలెక్టర్, చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలి. దీన్ని ఇమీడియట్గా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ దృష్టి తీసుకొస్తాం, న్యాయస్థానాల దృష్టి తీసుకొస్తాం, అన్ని వ్యవస్థల దృష్టి తీసుకొస్తాం. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించాలి, దీని మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.